दश बागुंटे दिश बागुंटुंदी दिश बागुंटे वास्तु कलिसोस्तुंदी मट्टि बंगारं अवुतुंदी इदि वरकु तिनडानिकि लेनप्पुडु आकलेसेदि इप्पुडु बंगारं तिनगलिगिन स्तोमत उन्न आकलु उंडटं लेदु एं चेद्दांटो बाबे నేను అసలు కృష్ణను పెళ్లి చేసుకోగలనంటావా ఐడియా ఏమిటది తరే నా తరే 60 ఏళ్ళకు బాబాయ్ తెలుగు ఆలోచనలు చెప్పు అదే చెప్పబోతున్నా సీతారామ సంగ్రామ నాటకం మనం మళ్ళీ వేయబోతున్నా మళ్ళీయా ఎస్ మళ్ళీ జనం మైకులవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం వీరైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం అది ఓ మాయించి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది సీట్లు కోస్తారు హాల్ బద్దలు కొడతారు మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం ఏతావాత హాల్ రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షలైనా ఖర్చు మిగులుతుంది వెరీ గుడ్ బాబాయ్ సార్ ఒక గుడ్ న్యూస్ సార్ ఏంటది ఎంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్ పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం బ్లాక్ లో అవును సార్ బయట జనం విపరీతంగా ఉన్నారు సార్ వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మేవనాను సార్ టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్ నోరు ముయ్యవే పూబోడిని నీవు ఉండగానే నా బోడి హాయ్ 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 లాగి తందునే నా రాణి బంగారు జింకను ఇటు రాణి సీత ఆపవే కూత తెలుసా ఏతా బాత పెడతా బాత జరగని ఈ సంగ్రామం జడవరి అయ్యా అమ్మలారా మీకు దండం పెడతాను కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదూ బాగుందా నా పొంద నేను సీతేమిటి కడుపుతో ఉన్న సీతలాగా ఆ మీసాల రావుడు ఏమిటి చెట్క బండి వాళ్ళగా చాలా అసహ్యంగా ఉన్నాం కదూ మేము పౌరాణికాన్ని అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం ఏమిటిది డబ్బులు కూడా వేస్తున్నారా మాకు డబ్బొద్దు మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి మీరందరూ తిరగబడి చెట్లు కోసేయండి ఆ సినిమా తెర చింపేయండి ఈ మైకులు విరిచేయండి కమాన్ ప్లీజ్ విజృంభించండి మీకు కావలసింది అల్ల చేసుకోండి రండి కమాన్ రండి 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 నిజంగానే నాటకం బాగుందా చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి నిజమే బాబాయ్ ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనని బాధను వాడలేడు ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను సీట్లు కొయ్యమన్నాను తెరలు చెంపమన్నాను ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా మరి బ్యాడ్ లక్